తగ్గించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తమ్ముళ్ళు కొద్దిగా దిగాలి, వాళ్ళు లైవ్గా లైవ్ పంపించాలి, దిగాలి మీరందరూ. ఈ సెంట్రల్లో ఉండేందరూ దిగేయాలి, పక్కకు వచ్చేయాలి. ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి, అన్ని దిగాలి మీరే. ఏ అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ దిగాలి. వారు గారండి కొద్దిగా, వారు గారండి మీరు, మీరు రావడం లేదు. మీరు ఈ పక్క వచ్చేసి అవసరమైతే కూర్చోండొచ్చు కావాలంటే 10 మంది అండోడు అడ్డం వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి, ఈ సైడ్ రండి, అక్కడ కూర్చోండి, ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి. యా మీరు అటు రండి, మా ఆ సైడ్ రండి, వాళ్ళు ఆలో చేస్తారు. యు కమ్ మెల్లిగా మెల్లిగా, ఏ మెల్లిగా, ప్లీజ్ సిట్ డౌన్ మా, కూర్చోండి, అక్కడ కూర్చోండి, జెండాలు దించండి, తమ్ముడును కూడా దించి మల్లగరేద్దాం. వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి. ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది. ఆళ్లగడ్డ అదరగొట్టింది. దీనికి కారణం వేదిక పైనున్న, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు. 25 సంవత్సరాల కంటే ముందు నంద్యాల్లో ఆళ్లగడ్డలో మీటింగ్ జరిగింది, ఆ తర్వాత ఈరోజు మీటింగ్ జరిగింది. పాత రోజులు గుర్తొస్తున్నాయి, మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా 7-7 మనమే గెలుస్తున్నాం. ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి వణికిపోతా ఉంది. మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం. కొత్త సంవత్సరం, కొత్త ఆశ కనిపిస్తా ఉంది. మీ అందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా. వదిలి ఇంకా ఆపాలా, ఆపండి మీరు, డిస్టర్బ్ చేయొద్దండి. అదే సమయంలో డిస్టర్బ్ చేయొద్దండి. ఓపి పట్టండి, మా ఓపి పట్టండి. అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది. తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ.
అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది. ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదించారు స్వాములు నన్ను. మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్యభూములనే పుట్టాడు. ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ మెంబర్గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దిశా నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ఆ ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈరోజు ముందు చూపుతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించినటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడనే ఆళ్ళగడ్డలో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ. తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు. మీరందరూ ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే ఆ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత ఉన్నారు, ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా. ఈరోజు ప్రపంచాన్నంతా జయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది. ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను. ఈరోజే మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి 9వ తారీఖున. అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. అంటే తెలుగు ఆత్మ గౌరవం పుట్టిన రోజుది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది, తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈరోజే పుట్టాడు. అలాంటి మంచి నాయకుణ్ణి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాట్ గొళ్ళెళ్ళి ఆయనకు నివాళులు అర్పించి వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలిట శాపంగా మారింది. పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్ళగడ్డలో ప్రారంభిస్తున్నా. స్వర్ణయుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్లో మీరందరూ ఒకటే ఆలోచించాలి, స్వర్ణయుగం కావాలనా తెలుగు జాతికి, లేకపోతే రాతియుగం కావాలనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేతులు పైకెత్తండి. రాతియుగం వద్దని వాళ్ళు గట్టిగా చెప్పట్లు కొట్టి నిరసించలేజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 47గా ఎమ్మెల్యే.
ఎవరికి దక్కని గౌరవం దక్కింది.